కృష్ణా జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవిఎస్ నాగిరెడ్డి ఈ రోజు దర్శించుకున్నారు. అనంతరం అవినగడ్డ మండలం వేకనూరు గ్రామంలో 73 లక్షల వ్యయంతో నిర్మించనున్న రైతు భరోసా కేంద్రం, సచివాలయ భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అవినగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, దివి మార్కెట్ యార్డ్ చైర్మన్ కడవకల్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో వేకనూరు గ్రామంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రెండు కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మానసపుత్రికలు. సో ఇది అంటే పరిపాలన అనేది గ్రామ స్థాయిలో ప్రజలకు అందేటట్లుగా తీసుకురావాలి, వికేంద్రీకరణ ద్వారా కానీ. ఎప్పుడో గ్రామ స్వరాజ్యం అని మహాత్మా గాంధీ గారు మాట్లాడిన దానటి నుంచి ఎన్నో దశాబ్దాల తర్వాత ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా తీసుకుని ఇవాళ 1,060 రైతు భరోసా కేంద్రాలని తీసుకోవడం జరిగింది. మీరు ఎక్కడ తీసుకున్నా సరే గ్రామ సచివాలయంలో రిక్రూట్ అయిన వ్యక్తులు క్వాలిఫైడ్ పీపుల్, ట్రాన్స్పరెన్సీతో ఎక్కడ కూడా ఎగ్జామ్ పెట్టి ట్రాన్స్పరెన్సీతో రిక్రూట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో వచ్చిన పరిస్థితులు లేవు. ఇప్పుడు మళ్ళీ ఆ వేకెన్సీలు ఫిలప్ చేయడానికి కోసం మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఎవరైనా సరే విద్యావంతులైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్కి ప్రిపేర్ కండి. మీ అందరూ ఒక సర్వీస్ దృక్పథం, ప్రభుత్వంలో ఉద్యోగం, రెండు కూడా గ్రామంలో ప్రజలకు చేసే సర్వీస్లో వచ్చే సాటిస్ఫాక్షన్ ఇంకా దేంట్లోనూ కూడా రాదు. అయితే ఇనీషియల్లో ఇంకా బాలారు ఆ ఇదిలోనే ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు. ఏదైనా ఇబ్బందులు ఉంటే అటువంటి మీ స్థానిక శాసనసభ్యులు దృష్టికి తీసుకురండి. ప్రభుత్వం ఎక్కడా కూడా ట్రాన్స్పరెన్సీతో, అలాగే దీనికేమి ఇంకా ఏ కార్యక్రమం తీసుకున్నా, ఒక రైతు భరోసా కార్యక్రమం తీసుకున్నాం. గత సంవత్సరం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన దాంట్లో నుంచి 45 లక్షల మందికి వస్తే ఈ సంవత్సరం 49 లక్షల మంది రైతులకు రైతు భరోసా కార్యక్రమం అందించడం జరిగింది. ఏది కూడా అనౌన్స్ అయిన తర్వాత కూడా మళ్ళీ 1 మంత్ పీరియడ్ ఓపెన్గా పెట్టి అనర్హులు ఒక్కళ్ళు కూడా మిస్ కాకూడదు అనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారి ఆలోచనతో చేయడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా రైతు మన గ్రామ సచివాలయాల్లో ఎంఎస్సీ చదువుకున్న పిల్లలు, బీటెక్ చదువుకున్న పిల్లలు, బీఎస్సీ అగ్రికల్చర్ చదువుకున్న పిల్లలు, బీఎస్సీ వెటర్నరీ సైన్సెస్ చదువుకున్న పిల్లలు అందరూ వచ్చారు. మనం కూడా గ్రామాల్లో వాళ్ళని చక్కగా వాడుకుని ఆ యంగ్ జనరేషన్ వచ్చారు కాబట్టి ఆ జీలు వాడుకుని ఉండాలి. వాళ్ళకి కూడా ఫస్ట్ రిలేషన్ ఫార్మర్కి వాళ్ళకి వచ్చే రిలేషన్ మూలంగా ఇది సక్సెస్ అవుతుంది. ముందు సచివాలయంలో వచ్చిన ఉద్యోగస్తులంతా కూడా గ్రామంలో ఉన్న రైతులతో ఒక అమ్మా నాన్న, ఒక మన తండ్రి దగ్గరికి ఎట్లా వెళ్తాము, లేకపోతే మన అన్న దగ్గరికి వెళ్తా వెళ్ళము, ఫస్ట్ ఇనీషియల్గా ఆ రిలేషన్ను పెంచుకోండి. పెంచుకున్నప్పుడు మనకి ఉపయోగపడతారు అంటే రైతు మీ దగ్గరికి వస్తాడు. మనం వాళ్ళకి ఏమీ ఉపయోగపడే కార్యక్రమం లేదంటే మనం వెళ్తే కూడా వాళ్ళు మనకి అందుబాటులోకి ఉండరు. సో ఒక మంచి ఉద్దేశంతో తీసుకున్న కార్యక్రమం, ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడం అంతా కూడా అందుట్లో రిక్రూట్ అయిన ఎంప్లాయీస్తో ఉంది. మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే, మీకు ఇంకా బాలారిస్టార్లో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ రెక్టిఫై చేయడం జరుగుతుంది. రేపు రబీకి వచ్చేటప్పటికే మొత్తం రైతు భరోసా సెంటర్లు అన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేస్తాయి. మరలా మళ్ళీ అక్కడ జనతా బజార్లు, అవి కూడా మార్కెటింగ్ విషయంలో ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఉండటం జరుగుతుంది. ఒకటి క్వాలిటీ కంట్రోల్, పురుగు మందులు కావచ్చు, మినరల్ మిక్చర్ కావచ్చు క్యాటిల్కి, ఇవన్నీ రైతు భరోసా సెంటర్ల ద్వారాగా రావాలి. అలాగే ఎరువులు రైతు భరోసా సెంటర్ల ద్వారా అందాలి. వీటన్నిటికంటే కూడా టెక్నికల్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, ఇవాళ మీ చేలో ఒక తెగులు వచ్చింది, ఇమీడియట్గా ఆ రైతు భరోసా సెంటర్కి వచ్చి దాని ఆకు ఫోటో తీసుకొచ్చి పెడితే ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి ఇమీడియట్గా. విశాఖ జిల్లా అనకాపల్లిలో లారీ ఢీకొని తండ్రి కూతురు మృతి చెందారు. తల్లికి స్వల్ప గాయాలయ్యాయి. కళ్ల ముందే భర్త బిడ్డ ప్రమాదంలో మరణించడం ఆ తల్లికి తీవ్ర ఆవేదన మిగిల్చింది. విశాఖపట్నం మల్కాపురంలో డాక్ యార్డ్ లో జాబ్ చేస్తున్న అగ్రహారపు రాజు తన సొంత గ్రామమైన మాడుగుల నియోజకవర్గం వీరనారాయణ గ్రామం వెళ్దామని భార్య కూతురు హయాత్ తో కలిసి తన ద్విచక్ర వాహనంపై ఆదివారం ఉదయం బయలుదేరారు. వారు అనకాపల్లి జమదల మందం చేరేసరికి వేగంగా వస్తున్న లారీ ఢీకొనడంతో రాజు, కూతురు హయాతి అక్కడికక్కడే మరణించారు. భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలి చారు. విశాఖ జిల్లా పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపిన శిరోమండలం కేసులో కర్ణాటక నుండి నూతన్ నాయుడిని అనకాపల్లి సబ్ జైలుకు ఈ రోజు ఉదయం పోలీసులు తీసుకొచ్చారు. కర్ణాటకలో ప్రధాన నిందితుడు అరెస్ట్ అనంతరం పేరోల్ పై విశాఖకు తీసుకొచ్చారు. రేపు నూతన్ నాయుడిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.
స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం నందు కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవముల సందర్భంగా నిన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకైలాద్రి తరపున ఆలయ కార్యనిర్వహణాధికారి ఎంవి సురేష్ బాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించుటకు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం చేరుకోగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మరియు కార్యనిర్వహణాధికారి ఏ వెంకటేశ్వరరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆలయ కార్యనిర్వహణాధికారి ఎంవి సురేష్ బాబు దంపతులు కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పట్టు వస్త్రములతో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దర్శనం చేసుకుని పట్టు వస్త్రాలు స్వామికి సమర్పించారు. చిత్తూరు జిల్లా పీలేరులో క్షయోగ సంస్థ నిర్వాహకులు డాక్టర్ పివి లక్ష్మి, డాక్టర్ సుధాకర్ వారి చిన్న కుమార్తె రాయల దివ్య పుట్టినరోజు వేడుకలను స్థానిక శ్రీ లక్ష్మీ రుద్రాశ్రమంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా పళ్లను పాలను వృద్ధులకు పంచి బియ్యం వితరణ చేశారు. వృద్ధులతో పాటు కేక్ కట్ చేసి అక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అలాగే మానవతా సంస్థ కూడా 12,000 రూపాయలను విరాళంగా ఇవ్వడం జరిగింది. అందులో మేము సభ్యులుగా ఉన్నాము, అట్లాగే అందులో ఉన్న మెంబర్స్ చేసే సేవను చూసి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకుపోవాలి. సమాజంలో ఈరోజు ఉన్న పరిస్థితుల్ని బట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలు అనేకం ఇంకా అవసరమవుతుందని అనుకుంటూ మా సంస్థ కూడా దాదాపు 18 సంవత్సరాల నుంచి షీ సొసైటీ ఫార్ హ్యూమన్ ఎంపవర్మెంట్ ఉమెన్ వెల్ఫేర్ డిజైబుల్ డెవలప్మెంట్ యోగా ప్రమోషన్ ఈ మూడింటిని చేస్తూ ఉన్నాం గత 18 సంవత్సరాలుగా. నా క్వాలిఫికేషన్ బట్టి యోగా అండ్ ఆయుర్వేద పైన మేము ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి స్టేట్ వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వే కోడూరులో రైల్వే కోడూరు నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి పంతకాని ప్రసాద్ వినూత్న నిరసన చేశారు. రాత్రి మూల కష్టపడైనా సరే అంత డబ్బు దాచిపెట్టినామంటే, అంత నిధి సంపాదించి పెట్టినామంటే రేపు మరుసటికి మనల్ని అడిగితే ఎట్ట కాదనేదే, మనకు పిస్టేజ్ పోదా పోతాంలా సరేనా, అందరం ఒక మాట మీద ఉందాం, ఎట్టయినా సరే రేపు మరుసటికి అడిగితే మనం కాదనకూడదు, రండి పోదాం రండి. బాబు పుణ్య ప్రభువులో ఈ రాష్ట్రాన్ని ఆదుకోండి స్వామి, ఎన్నిసార్లు వేసినా ఈ రాష్ట్రానికి తక్కువే స్వామి. నువ్వు బాగా పుణ్యాత్ముడు ఉన్నట్టున్నావు, నీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, నీవు చల్లకుండాలి స్వామి. ఈ రాష్ట్రాన్ని కాపాడేదానికి 1 రూపాయి దానం చేసినావు, సంతోషం స్వామి. ఎందుకంటే బ్యాంకులకు అడిగిపోతే పోపో అంటా ఉన్నాయి, రిజర్వ్ బ్యాంక్ అడిగిపోతా ఉంటే రాబాకంటా ఉన్నాయి. ఆ బాండ్లు గీండ్లు మొత్తం తాకట్టు పెట్టేసినారు, భూములు అమ్ముకోవాలనుకున్నారు, లాస్ట్కి ప్రజల మీద పడి పిండి పిండి పిప్పు చేసి పన్నులేసి మొత్తం లాగేస్తున్నారు. పేదోళ్ళు తాగే చీపులు ఇక్కడ కూడా రేట్లు పెంచేసినారు బాబా. ఇంకా ఆ బిడ్డ మాత్రం ఏం చేస్తాడా, రోజు లెక్క కావాల్సి వచ్చా, అంతమందిని సాకద్దా, జీతాలు ఇవ్వలే, ఏడు నుంచి వస్తుందా, సంక్షేమ పథకాలకేమో ఇన్ననే డబ్బు లేకపోయా, సంపాదించే మార్గం లేకపోయా, ఏడు నుంచి తెస్తాడు స్వామి ఆ బిడ్డ. స్వామి మీరే తలావు చేసి ఆదుకుంటే మేము మీ అందరి తరఫున ఈ రాష్ట్రాన్ని కాపాడేదానికి కంకణం కట్టుకున్నాం. అందుకే కోడూరు నుంచి నేను, ఈయన కోనసీమ నుంచి ఒకరు, ఈయన వచ్చి చిత్తూరు, ఆ బిడ్డ వచ్చే శ్రీకాకుళం, రాష్ట్రం 4 పక్కల నుంచి వచ్చే ఈ అలిపిరి కాడ మేము కేబినెట్ మీటింగ్ పెట్టుకున్నాం బాబు. ఇప్పుడే ఆర్డినెన్స్ జారీ చేసేసినాం, ఈ రాష్ట్రం కోసం 50 ఇండ్లకి ఒక ప్రతినిధిని పెడతాం, డబ్బు బాగా వసూలు చేస్తాం, నిధి ఏర్పాటు చేస్తాం. నువ్వు ఎప్పుడు అడిగినా బ్యాంకులు లేవని చెప్పొచ్చో, రిజర్వ్ బ్యాంకులు లేవని చెప్పొచ్చో, ఇంకా రాబాకన్నా ఏమన్నా మేమున్నాం బాబు, మేము కాపాడుకుంటాం ఈ రాష్ట్రాన్ని. అందరూ 5-10 ఏళ్ళలో చేసి అప్పు నువ్వు 1 సంవత్సరంలో చేసినావంటే నీకు మా అవసరం తప్పకుండా స్వామి చల్లకుంటుంది. ఎందుకంటే నిన్న మొన్నటికి మన కుంటే ఇంకటికి ఎవరు సాయం చేసిందా, మనమే కదా. అంతే ఆ బిడ్డ కూడా మొత్తం నాకేసుకున్నాడు, రోడ్డు మీద పడిపోయినాడు, కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతున్నాయి స్వామి. అందుకే స్వామి మేము ఉన్నాం స్వామి, బాబు ధర్మం చెయ్యండి పుణ్యం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జిల్లా కలెక్టర్ ఎండి ఇంతియాజ్ చేతుల మీదుగా ప్రభుత్వ ఆసుపత్రికి బెల్ కంపెనీ సిబ్బంది 5 బెడ్లను సమర్పించారు. అనంతరం త్వరలో ప్రారంభించనున్న కోవిడ్-19 వార్డును జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
విశాఖ జిల్లా మధురవాడ పరిధి హెచ్పీ పెట్రోల్ బంక్ లలితా గౌరీ పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ పై విజిలెన్స్, సివిల్ సప్లై, వెయిట్ అండ్ మెజర్స్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. Thank you.